హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ రామశెట్టి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. ఇంకా ఈరోజు మా మీనత్త వాళ్ళ ఇంట్లో 3వ రోజు ఫంక్షన్ అన్నమాట. అంటే ఈరోజు ఇంకా ఫైనల్ ఫంక్షన్. సో అక్కడికి నేను ఎర్లీ మార్నింగ్ 8:00కి రెడీ అయిపోయానండి. యాక్చువల్గా అయితే 6కి వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు రెడీ అయ్యానన్నమాట. ఇంకా చైన్ అలాంటివి ఇప్పుడైతే వేసుకోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటాను. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయాను. ఓకే అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు అక్కడ ఏమేం పూజలు ఉన్నాయి, ఎలాంటి కళ్యాణాలు జరుగుతున్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఓకే, మీరు నాతో పాటు వచ్చేయండి, అదేవిధంగా చూసేయండి. ఓకే అండి, అక్కడ కలుద్దాము. చెప్పండి. విశ్వేభ్యో దేవేభ్య సంశ్రావభాగ్య స్వాహా. ఓం శంభవే నమః. నమస్తే భగవంతు విశ్వేశ్వరాయ మహాదేవాంగ త్రింబకాయ త్రిపురాంతకాయ త్రికాటి కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఈ విధంగా అన్ని హోమాల దగ్గర కూడా పూర్ణాహుతి కార్యక్రమం ముగించేశారు. అదేవిధంగా ఏవైతే పూజలు జరిగాయో ఆ పూజలన్నింటి దగ్గర కదిలించి
అందరికీ ఈ విధంగా ఆశీర్వచనం ఇస్తున్నారన్నమాట అయ్యవార్లందరూ కూడా. సో ఈ పూజా కార్యక్రమం అంతా కూడా మార్నింగ్ నుంచి జరుగుతూనే ఉందండి. ఇంకా నేను వచ్చేసరికైతే పూర్ణాహుతి కార్యక్రమం సాగుతూ ఉంది. సో అక్కడి నుంచి నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ ఈ పూజలన్నీ కంప్లీట్ అవుతూ ఉండగానే మా షాద్నగర్ నియోజకవర్గం యొక్క ఎక్స్ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు గారు కూడా వచ్చేశారు. ఇంకా తనకి ఈ విధంగా పూలదండ వేసి సత్కరించడం జరిగిందన్నమాట. సో తను వచ్చేసి భగవద్గీత పారాయణంలో కూడా పాలు పంచుకున్నారు. కొద్దిసేపు భగవద్గీత పారాయణం చేసిన తర్వాత తను బయలుదేరుతారన్నమాట. ఇంకా మాకు చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయండి ఈ రోజున. అంటే గోదానం ఉంది, అది కూడా ఉందండి. ఇంతకుముందు క్లిప్పులో మీరు చూసే ఉండొచ్చు. అంటే వెంకటేశ్వర కళ్యాణము, పొడి బియ్యం కలపడం, అదేవిధంగా తలంబ్రాలు అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా అందరూ కూర్చొని భగవద్గీత పారాయణం చేస్తున్నారు. ఇక్కడ బక్కని నరసింహులు గారు కూడా ఉన్నారు. మా నాన్న కూడా ఈ భగవద్గీత పారాయణంలో పాలు పంచుకుంటున్నారు. ఇంకా గోదానానికి ఎన్నిసార్లు గోవును తీసుకొచ్చినా సరేనండి, అది నేను రానంటే రానంటుందన్నమాట. నాకైతే అది ఏదో చెప్తున్నట్టుగా, అంటే నన్ను మీరే మంచిగా చూసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇంకొకరికి దానం ఇవ్వడం ఎందుకు అన్నట్టుగా చెప్తుందన్నమాట. అస్సలు చూడండి, అసలు బొట్టు పెట్టించుకోవట్లేదు, ఏమి చేయనివ్వట్లేదన్నమాట. ఇప్పటికీ ఒకసారి తీసుకొచ్చారు ఇంతకుముందు, కానీ అది ఉండకుండా పారిపోతుంది. సో ఎలాగోలాగా మళ్ళీ ఈ విధంగా పప్పు బెల్లం పెట్టి తీసుకురావడం జరిగిందన్నమాట. కాస్త బెల్లం తిన్న తర్వాత శాంతించిందనుకోండి, అయినా సరేనండి, కాస్త భయమేస్తుంది కదా. కానీ ఎలాగైనా సరే గోదాన కార్యక్రమం మాత్రం చాలా సుఖంగా, అంటే ఎలాంటి ఇది లేకుండా చాలా బాగా పూర్తయ్యింది. అంటే గోవు సతాయిస్తుందేమో అనుకున్నాము, కానీ ఏమాత్రం సతాయించకుండా చాలా బాగా కోఆపరేట్ చేసింది. మేబీ దానికి బాగా ఆకలేసింటుండొచ్చు. చూస్తున్నారు కదా ఏ విధంగా తింటుందో, పప్పు బెల్లం పెడితే అది చాలా ఆకలి మీద ఉన్నట్టుగా అనిపించింది. అందులోనూ దానికి ఇష్టమైనటువంటి శనగపప్పు, అదేవిధంగా బెల్లం పెట్టాం కదండి, ఇంకా చాలా హ్యాపీగా బెల్లం పప్పు తినేసి చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇప్పుడు చూడండి తలకాయ ఊపుతుందన్నమాట చక్కగా. సో ఈ విధంగా గోవుని అయ్యవారికి దానం ఇవ్వడం ఈ కార్యక్రమం అంతా కూడా ముగిసిపోయింది. ఈ విధంగా గోవును, అంటే గోవును తన దూడతో సహా దానం ఇవ్వడం చాలా శుభమని, చాలా శుభప్రదమని చెప్పి చెప్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఈ శుభ సందర్భంగా ఇక్కడ మా మేనత్త వాళ్ళైతే గోవుని, అలాగే గో దూడని కూడా దానం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇదంతా పూర్తయిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కోసం ఈ విధంగా సన్నద్ధమయ్యారండి. చూడండి, వెంకటేశ్వర స్వామి మూర్తి విగ్రహాలను పైకి తీసుకెళ్తున్నారండి. సో కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా, ఎంత బాగా అనిపిస్తాయో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే, మంగళహారతులు, అదేవిధంగా వెనకాల చూస్తున్నారు కదా భగవంతుడు ఈ విధంగా రావడం, ఆ భగవంతుడి కళ్యాణం ఈ స్టేజ్ పైన చేయడం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అలా అదేవిధంగా చూడండి కళ్యాణ మండపం కూడా ఎంత చక్కగా అలంకరించారు. చాలా చిన్నదైనటువంటి, చాలా బాగా కుదిరిందండి. అంటే నిజంగా దేవుళ్ళ పెళ్ళిళ్ళకు ఇంత చక్కటి పందిరి వేస్తారా అన్నట్టుగా మొత్తం కూడా అరటి ఆకులతో వేశారు, అరటి ఆకు పందిరి. సో అదేవిధంగా, అంటే పందిరి మొత్తం అరటాకు కాదండి, ఈ విధంగా స్తంభాలుగా అరటి ఆకు పెట్టారన్నమాట. ఇంకా అక్కడ అవన్నీ సిద్ధం చేస్తూ ఉంటే మేమైతే ఇక్కడ ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నాము. చూస్తున్నారు కదండి వీళ్ళే అండి, జలందర్ అండ్ శ్రావ్య. ఇక్కడ కళ్యాణం చేయించబోయేది ఈ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ ఫంక్షన్లో నిన్నటి వరకు, అంటే నిన్న మొన్న జరిగిన అన్ని పూజలల్లో పాలు పంచుకుంది వీళ్ళే అన్నమాట ఈ ఇద్దరు దంపతులు. సో ఇంకా వీళ్ళతో అందరూ కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నారు. సో చాలా బాగా అనిపిస్తుంది కదండి ఏదైనా ఇలాంటి కార్యక్రమం, అందులోనూ ఒక భగవంతుడి కళ్యాణం చూడడం అనేది మహాద్భాగ్యంగా భావిస్తారు. అంతేకాదండి, కేవలం శ్రీరామ
ఆలయాలలో మాత్రమే జరిగేటటువంటి ఇలాంటి కళ్యాణాలని ఈ రోజున ఈ స్టేజ్ పైన ఈ దంపతులు చేయ తలపెట్టారన్నమాట. అంటే చేసిన వారి యొక్క చేతులే చేతులు, వీచిన వారి యొక్క కనులే కనులు అన్నట్టుగా ఉందండి ఇక్కడ వాతావరణం అంతా కూడా. అంటే ఒక భగవంతుడి యొక్క కళ్యాణంలో మనము పాలు పంచుకోవడం, అది చూసినంత మహద్భాగ్యం ఇంకొకటి లేదండి. అంటే మనకు ఆలయాలలోకి వెళ్ళి ఆలయంలో చూసేంతటి టైం మనకు ఉండకపోవచ్చు, కానీ ఈ రోజున ఈ స్టేజ్ పైన ఇలాంటి ఒక కళ్యాణాన్ని వీక్షించటం నిజంగా మా అందరి యొక్క అదృష్టమనే చెప్పాలి. చాలా చక్కగా అలంకరించారండి ఆ దేవుళ్ళ యొక్క మూర్తి విగ్రహాలని చూస్తున్నారు కదా, నిజంగా ఎంత చక్కగా అలంకరించారో, చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి. ఇలాంటి యొక్క కళ్యాణాన్ని మనమందరము చూడడం, మనమందరము వినడం, ఇందులో మనం పాలు పంచుకోవడం నిజంగా మన అందరి యొక్క అదృష్టంగానే నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఈస్ట్ అంటే ఫంక్షన్ హాల్ కదండి, స్టేజ్ పైన మొదటగా కళ్యాణం అనేది జరగాలి కాబట్టి అది కూడా భగవంతుడి యొక్క కళ్యాణమైతే చాలా బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా ఈ కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఇక్కడి నుంచి నేను మొత్తం మీకు మంత్రోచ్చారణ అంతా వినిపిస్తానండి. చక్కగా విని మీరు కూడా ఈ భగవంతుడి కళ్యాణాన్ని చూసి వీక్షించి ఆనందించండి, అదేవిధంగా పరవశించండి. సో నెక్స్ట్ నేను మళ్ళీ కంటిన్యూయేషన్లో వస్తానండి. అప్పటి వరకు మీరు ఇదంతా చూసి ఆనందించండి. వారికి ఎటువంటి దుశ్శకునాలు ఎటువంటి దుస్వప్నాలు ఏవి రాకుండా ఉండాలని చెప్పేసి మంత్రం చదువుకుంటూ అక్కడ అంత చక్కటి కళ్యాణం జరుగుతూ ఉంటే ఈ పిల్లలు చూడండి ఎంత హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. మాకేమీ సంబంధం లేదు, ఏమీ తెలియదు అని వీళ్ళ ప్రపంచంలో వీళ్ళ లోకంలో వీళ్ళు ఉండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో కదండి. అందుకే బాల్యం చాలా కమనీయమైనది. అంటే బాల్యం అనేది తిరిగి రానిది. సో ఈ బాల్యాన్ని ఇలాగే ఎంజాయ్ చేయనివ్వాలండి. అందరూ 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 అందర
ఎదురుకుండా ఎవరు ఉండొద్దు బాబు, ఎదురుకుండా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మనం దేవుని మెడలో వేసి ముడివేయడానికి మనకు అర్హత లేదు కాబట్టి ముందే ముడివేసి పెట్టింటాము. మెడలో దండలాగా వేసుకునే స్వామికి అందరు దండం పెట్టుకోండి. అక్షతలు వేసి అందరు చప్పట్లు కొట్టాలి. మీరు ఇష్టం వచ్చిన వైపు ముందరకు వచ్చి అందరూ నాకు దగ్గర అక్షత వైపు కళ్యాణం పూర్తయిన తర్వాత ఈ విధంగా ఒడిబియ్యాన్ని సమర్పించారు. అయితే ఈ విధంగా ఒడిబియ్యం సమర్పించేటప్పుడు ఎంతమంది అని లెక్క అవసరం ఉండదు అని చెప్పి అయ్యవారు చెప్పారన్నమాట. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అంతమంది వచ్చి ఒడిబియ్యం సమర్పించవచ్చు అని చెప్పి చెప్పారు. అందుకని చాలామంది అయితే ఒడిబియ్యం పోయడానికి వచ్చారు. ఎందుకంటే ఇలాంటి అవకాశం అరుదుగా దొరుకుతూ ఉంది అందరికీ కూడా. సో అందుకని ఈ విధంగా అందరూ కూడా ఒడిబియ్యం పోశారన్నమాట. సో ఇక్కడ జరిగినటువంటి ఈ కళ్యాణం అయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం అన్నమాట అండి. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని మీరందరూ చూసి ఆనందించారనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మహా అద్భుతమైనటువంటి కళ్యాణాలన్నీ కూడా మనం కేవలం ఆలయాలలో మాత్రమే చూస్తూ ఉంటాము. అలాంటిది ఇక్కడ మనం ఈ విధంగా చూడడం మన యొక్క అదృష్టం. ఇక ఆలయాలలో జరిగేటటువంటి పూజలో పాలు పంచుకోవడం అయితే చాలా కష్టమైనటువంటి పని, అంటే అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అదృష్టం ఇక్కడ అందరికీ దొరికింది కాబట్టి అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే అనుకున్నారు. సో ఇది నిజంగా అద్భుతమైనటువంటి సంఘటన, అద్భుతమైనటువంటి కళ్యాణం, కమనీయమండి ఇది. నిజంగా చూసిన వారికి చూసినంత అన్నట్టుగా ఇక్కడ పాలు పంచుకున్న వాళ్ళంతా కూడా అదృష్టవంతులే అని నేను చెప్పగలుగుతున్నాను. చూస్తున్నారు కదండి.
అండి. అందరూ కూడా ఇక్కడ ఒడిబియ్యంలో అయితే పాలు పంచుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంతటి మహాద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం, నేను ఇక్కడ భగవంతుడి యొక్క కళ్యాణంని చూడటం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఈ విధంగా ఒడిబియ్యం సమర్పించిన తర్వాత ఇంకా మంగళహారతి సమర్పించాలి కదండి. మంగళహారతి లేకుండా కార్యక్రమం కూడా పూర్తి అవ్వదు. సో అందుకని అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించిన తర్వాత అందరూ కూడా మంగళహారతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా మా పిన్ని వాళ్ళు, మా మేనత్త అందరూ సేమ్ టు సేమ్ శారీస్ కట్టుకున్నారని చెప్పేసి అందరూ కూడా చక్కగా వీడియో తీయించుకున్నారు. ఇంకా నేను మాత్రం వదులుతానా చెప్పండి. నేను కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను ఒక ఫోటో ఒక వీడియో అయితే తీసుకున్నానన్నమాట. చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా మా నవ్య వీళ్ళందరూ కూడా చూడండి, అందరినీ నేను పిలుస్తున్నాను కూడా వీడియోస్ తీసుకుందాము అని చెప్పేసి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక జ్ఞాపకం, నేను మళ్ళీ మళ్ళీ మీతో అదే చెప్తూ